వేములవాడ మున్సిపల్ ఆధ్వర్యంలో దాదాపు 800 మట్టి వినాయక విగ్రహాలను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థం మాధవి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాధవి మాట్లాడుతూ రంగురంగుల వినాయకులు రసాయనాలతో చేసిన వినాయకులను నిమజ్జనం చేయడం వల్ల నీటి కాలుష్యం ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. మట్టి వినాయకులని పూజిద్దాం, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం అనే నినాదంతో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి మట్టి వినాయకులను పంపిణీ చేసే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా మున్సిపల్ ఆధ్వర్యంలో ఈ వినాయక ప్రతిమలను గౌరవ కమిషనరు ఇంకా అధికారులు సిబ్బంది అందరం కలిసి కూడా ఈ వినాయకులను పంపిణీ చేసే కార్యక్రమం చెప్పడం జరిగింది. మరి ఈ రంగురంగుల వినాయకులు రసాయనాలతో చేసిన వినాయకులు నిమజ్జనం చేయడం వల్ల మరి నీటి కాలుష్యం ఏర్పడి పర్యావరణ పరిరక్షణకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి మట్టి వినాయకులని పూజించాలి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పటికే జనంలో చాలా వరకు చైతన్యం వచ్చింది. ఇంకా కూడాను ఈరోజు ప్రతి ఇంట్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి మరి రసాయనంతో చేసిన వినాయకుల వల్ల ఏ విధంగా మరి పర్యావరణానికి దోహదం చేస్తాయో అందరికి తెలుసు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని అవగాహన చేసుకొని ప్రతి ఇంట్లో కూడా మట్టి వినాయకుని పూజ చేసే విధంగా మీరందరూ ఉండాలి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారి పక్షాన మరి మా పక్షాన వినాయక చవితి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి ఈరోజు మట్టి వినాయకులు దాదాపు 800 వినాయకులు కూడా మరి మా మున్సిపల్ నుంచి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ముందు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా వినాయకుడిని తీసుకోవాల్సిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.